ఈ ఫైలింగ్ వెబ్సైట్ ద్వారా పాన్ ఆధార్ లింక్ కాకపోతే చెల్లించేటటువంటి 1000 రూపాయలు లేట్ ఫీ చెల్లించిన తర్వాత ఒకవేళ మీరు రిఫరెన్స్ నెంబర్ సేవ్ చేసుకోకున్నా లేదంటే చాలా మంది పేమెంట్ చేసిన తర్వాత లింక్ ఆధార్ స్టేటస్ పై క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మరలా లింక్ ఆధార్ అని రావడంతో పేమెంట్ చేసిన అమౌంట్ మిస్యూజ్ అయిపోయింది అని చెప్పేసి హైరాన్ అయితే పడుతున్నారు. ఈ వీడియో మీరు ఆఖరి వరకు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీరు చెల్లించినటువంటి 1000 రూపాయలకు కూడా తగిన న్యాయం జరిగింది అనిపిస్తుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్ లో 1000 రూపీస్ ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలి ఈ లేట్ ఫీకి సంబంధించి, అలానే ఫీ పేమెంట్ చేసిన వెంటనే ఆధార్ లింకింగ్ స్టేటస్ ఎలా లింక్ చేసుకోవాలి, ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలని కంప్లీట్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది. ముందుగా అయితే ఆ వీడియో చూడండి. మీరు ఫీ పేమెంట్ చేశారు, ఆధార్ పాన్ లింక్ కాకపోవడానికి గల లేట్ ఫీని, మీ దగ్గర ఎటువంటి రిఫరెన్స్ నెంబరు లేదు, మరి పేమెంట్ చేసినట్టు ఏ విధంగా స్టేటస్ తెలుసుకోవాలని అంటే మనకి ఈ ఫైలింగ్ వెబ్సైట్ లోనే పేమెంట్ స్టేటస్ కి ఒక ఆప్షన్ అయితే ఉంది, నో ట్యాక్స్ పేమెంట్ స్టేటస్. క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చినటువంటి పేజ్ లో మీ పాన్ నెంబర్ ఇవ్వాలి, అలాగే సిఆర్ఎన్ నెంబరు. మరి మీరు పేమెంట్ చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ అనేది మీ నోట్ చేసుకోకపోవడం వల్లే కదా ఈ ఇబ్బంది అంతా, మరి సిఆర్ఎన్ నెంబర్ ఎక్కడి నుంచి తెస్తారు? సో మనకి ఈ ఆప్షన్ ఏ విధంగా కూడా ఉపయోగపడదు అనమాట. సో మీ దగ్గర సిఆర్ఎన్ నెంబర్ ఉన్నప్పుడు పాన్ నెంబర్, ఆ సిఆర్ఎన్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది, అప్పుడు మీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు, సో సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందని. ఇలా కాకుండా సింపుల్ వే ఏంటి అంటే, ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఇక్కడ లింక్ ఆధార్ అని ఉంది కదా, లింక్ ఆధార్ పై క్లిక్ చేయండి. అంతేగాని లింక్ ఆధార్ స్టేటస్ పై క్లిక్ చేశారంటే మీకు లింక్ ఆధార్ అని మళ్ళా మీరు లింక్ చేసుకోమని చెప్తుంది. అలా చూపించగానే మీరు కట్టిన పేమెంట్ వేస్ట్ అయిపోయిందేమో అని చెప్పేసి హైరాన్ అయితే పడుతున్నారు. అలా కాదు, ఇక్కడ లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై మీరు క్లిక్ చేయండి. ఇలా వచ్చినటువంటి పేజ్ లో మీ పాన్ నంబరు ఆధార్ నంబరు ఇవ్వండి, వ్యాలిడేట్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు యువర్ పేమెంట్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్ ఈ పైన గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది కదా, మీరు పేమెంట్ చేసిన లేట్ ఫీ తాలూకా 1000 రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిసీవ్ చేసుకుంది అనమాట. అంటే మీరు పేమెంట్ చేసిన స్టేటస్ సక్సెస్ అయింది అనమాట. సో అలా సక్సెస్ అయితేనే ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది, యువర్ పేమెంట్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్, ప్లీజ్ క్లిక్ ఆన్ కంటిన్యూ టు ప్రొసీడ్ విత్ సబ్మిషన్ ఆఫ్ ఆధార్ పానింగ్ లింకింగ్ రిక్వెస్ట్. అంటే ఇలా మీరు లేట్ ఫీ 1000 రూపీస్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మరలా ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్ ఇవ్వాలన్నమాట. సో అలా రిక్వెస్ట్ ఇచ్చిన 1-2 డేస్ తర్వాత లింకింగ్ స్టేటస్ పై క్లిక్ చేస్తే అప్పుడు మీ ఆధార్ పాన్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే అయిపోతుంది అనమాట. ఈ స్టెప్ తెలియకపోవడం వల్ల చాలా మంది సో లింక్ ఆధార్ స్టేటస్ పై క్లిక్ చేసేసి అక్కడ లింక్ కాలేదు, లింక్ చేసుకోని అనడంతో సో ఇబ్బంది అయితే పడుతున్నారు, అది కాదు ప్రాసెస్. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ లింక్ ఆధార్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ఇక్కడ ఈ విధంగా తెలుస్తుంది అనమాట. సో మీరు చేసిన పేమెంట్ సంబంధించి కూడా మనకి ఇక్కడ రీకన్ఫర్మ్ చేయమంటున్నారు, అంటే ఆధార్ పాన్ నెంబర్ మళ్ళా ఇచ్చి లింకింగ్ రిక్వెస్ట్ అనేది ఇవ్వమంటున్నారు అనమాట. కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ అయితే చూపిస్తుంది, ఆల్రెడీ పాన్ ఆధార్ నెంబర్ మనకు చూపిస్తుంది, మీ ఆధార్ కార్డ్ లో ఏదైతే పేరుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబరే ఇవ్వాల్సిన పని లేదు. సో ఓటీపీ వచ్చేది ఏదైనా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ మనం ఇక్కడ ఇస్తాము, ఇస్తే ఆ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది అనమాట. సో ఆ ఓటీపీ రీఎంటర్ చేసిన తర్వాత ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్ అనేది మనం సక్సెస్ఫుల్ గా ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి సబ్మిషన్ అయితే చేసినట్టు. ఇక్కడ మనం ఆధార్ కార్డు లో ఉండేటట్టే నేమ్ ఇస్తాం కదా, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు 1000 రూపీస్ లేట్ ఫీ పేమెంట్ చేసేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేస్తారు, బాగానే ఉంటుంది, కానీ ఆధార్ కార్డు పాన్ కార్డు లో పేరు ఒకలాగే ఉండేలా చూసుకోండి. అలా ఉండనట్లయితే మీరు లేట్ ఫీ పేమెంట్ చేసి ఇలా రిక్వెస్ట్ పంపిన తర్వాత సో స్టేటస్ చూసుకుంటే ఫెయిల్ అనే వస్తుంది, ఎందుకంటే ఆధార్ పాన్ లో పేరు అనేది మిస్ మ్యాచ్ ఉండడం కారణంగా. ముందుగా మీరు మీ పాన్ యాజ్ పర్ ఆధార్ చేంజింగ్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా మీ మొబైల్ నంబరు యాజ్ పర్ ఆధార్ పేరు ఇచ్చిన తర్వాత ఐ హావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ మై ఆధార్ కార్డ్, మీ ఆధార్ కార్డ్ లో ఓన్లీ ఇయరే ఉంటే గనక సో ఇక్కడ ఈ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టండి, నాకైతే డేట్ మంత్ ఇయర్ ఫుల్ ఫార్మేట్ లో ఉంది కాబట్టి క్రింద ఐ అగ్రీ వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ పై క్లిక్ చేసి లింక్ ఆధార్ పై క్లిక్ చేసి క్లిక్ చేయగానే ఇచ్చిన మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఇలా ఐటీడీ సిపిసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ అనమాట. సో ఈ విధంగా ఓటీపీ వచ్చింది, ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ పై క్లిక్ చేయగానే యువర్ ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ సెంట్ ఫర్ వ్యాలిడేషన్. ఈ ప్రాసెస్ చేయాలి, చాలా మంది ఈ ప్రాసెస్ చేయకుండా లింక్ ఆధార్ స్టేటస్ డైరెక్ట్ తెలిసేసుకుంటున్నారు అనమాట. అలా తెలుసుకోవడంలో అక్కడ లింక్ ఆధార్ చేయమని మళ్ళా చెప్పడంతో మనకైతే డౌట్ వస్తుంది, మనము కట్టినటువంటి లేట్ ఫీ 1000 రూపీస్ కూడా సక్సెస్ అవ్వలేదేమో అని. ఇక్కడ గమనిస్తే 48 అవర్స్ తర్వాత మరలా మీరు లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ ద్వారా మీ ఆధార్ పాన్ లింకింగ్ స్టేటస్ ని తెలుసుకుంటే
సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనేది వస్తుందని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. మీ పాన ఆధార్ లో నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా మ్యాచ్ అయి ఉంటే గనక ఖచ్చితంగా మీ ఆధార్ పాన్ 1000 రూపీస్ లేట్ ఫీ చెల్లించిన తర్వాత లింక్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. ఒకవేళ మిస్ మ్యాచ్ ఉంటేనే మనకి లింక్ కాకపోవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆఫ్టర్ లేట్ ఫీ పేమెంట్ సో మీరు ఫర్దర్ గా ప్రాసెస్ ని ఏ విధంగా కంటిన్యూ చేయాలనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.